ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి అడవి బాపిరాజు గారి చారిత్రక నవల ఆధారంగా శ్రీ గోనగంగారెడ్డి నాటకం. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్వహణ జీడిగుంట రామచంద్రమూర్తి. ఇందులో వై హర్షవర్ధన్, ఎన్ రవీందర్రెడ్డి, కోకా సంజీవరావు, సి మధుబాబు, కె విద్యాసాగర్, బిఎస్ఎస్ శాస్త్రి, గద్దె దుర్గారావు, డాక్టర్ ఎల్ఆర్కే మూర్తి, ఎం భుజంగరావు, పి దశరథరాజులు, ఎంకేఆర్ ఆశాలత, వి మీనాకుమారి, బిహెచ్ కళ్యాణి, బి విజయశ్రీ, వైదేహి పాల్గొన్నారు. వినండి శ్రీ గోనగంగారెడ్డి నాటకం. అక్క, ఈ మంటపం ఎంత పెద్దదిగా ఉందో. నూరుకాల మండపం అంటే ఇదేనా? నూరుకాళ్ళు కాదు, నూరు స్తంభాల మండపం. మా రాజావారు కోటారెడ్డి మహామండలేశ్వరుడు తమ కుమార్తె అన్నాంబిక వివాహం కోసం ప్రత్యేకంగా కట్టించారు, తెలుసా? అవునా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలుగా అక్క. రాకుమారికి సేవకురాలుగా ఉండి కూడా స్నేహితురాలులాగా ప్రవర్తిస్తావు. ఆ ఇంతకీ పెళ్లి కుమారుడు రాజకుమారుడేనా? పిచ్చిదాన, రాజకుమారుడన్నా సామాన్య కన్యలను పెళ్లాడతారేమో గాని రాజకుమార్తెలు మాత్రం సామాన్యులను పెళ్లాడేందుకు వీలుండదు. వర్ధమానపురం ప్రభు లకుమారెడ్డి కుమారుడు, వరదారెడ్డి రాకుమారుడే పెళ్లి కొడుకు. అదిగో రాకుమార్ అన్నాంబిక పలకి వచ్చేస్తోంది, నేను వెళ్ళి వారితో కలవాలి. ఎవరు పెళ్లి కొడుకుని వాళ్ళు ఎందుకు లేవదీస్తున్నారు? ముసలి మనుషులు బదుకోట్లో ఉన్నారే. ప్రతిఘటించు, కలవాలంతో వారి కరాన్ని ఖండించు. అయ్యో, అక్కడ ఏదో అరాచకం జరుగుతుంది. రాకపోతే జాగ్రత్త, ఆమె లాభం తీసుకెళ్ళండి త్వరగా. అన్నాంబికా కుమారిని అంతఃపురానికి తీసుకెళ్లారు కదా. వారు అంతఃపురంలో క్షమంగా ఉన్నారు రాజా. లోకమయ్య ప్రభువులు క్షమించాలి. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? కోటారెడ్డి బావు గారు నా దురదృష్టమే నాకు శత్రు. ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరినీ కన్నబిడ్డలాగా కాపాడుకున్న నాకు ఈనాడు ఇంత అవమానం. పెళ్లి పీఠం నుండి నా కుమారుని అపహరణ. ఇక ఈ లకుమారెడ్డిని మరణించిన వాడికి పరిగణించండి. అంత మాట ప్రభువుల నోటి వెంట రాకూడదు. మీరే అలా సెలవిస్తే ఇక నేను, మా రాణివారు, మా చిరంజీవి అన్నాంబిక ఈ అవమాన భారాన్ని మోసేదెలా? ఆమె జీవితం ఏం కావాలి? అవును, 600 అయినా ఈ వివాహం జరిగి తీరాలి. మీ చిరంజీవి మా ఇంటిని పావనం చేసే మహాలక్ష్మి, మా వంశాన్ని ఉద్ధరించే మహా ఇల్లాలు. మీరు చింత పెట్టుకోకండి. బావగారు, మా రాకుమారి అన్నాంబిక మరీ బేల, ఎలా ఉందో ఏమో. నేను అంతఃపురంలో పరిస్థితిని చూసి వస్తాను. ప్రభువులకు జయము జయము. ప్రభువులకు ఒక వార్తను అందించడానికి అడుగు వేడుతున్నాను. ఏమి వేగు? సాక్షాత్తు రాకుమారిని అపహరించిపోతూ ఉంటే కానలేకపోయారు. ఇక మీరు తెచ్చిన వార్తకు ప్రాధాన్యతనివ్వగలం. అయినా చెప్పండి. క్షమించాలి, ఇంటి దొంగను ఈశ్వరుడే పట్టాడు ప్రభు. తమ అన్నగారి కుమారుడే ఇంత పని చేసింది. ఎవరు? గన్నారెడ్డి? అవును ప్రభు, మన సైన్యాధ్యక్షుడు చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. గన్నారెడ్డి తుచ్చుడు, పాముకి పాలు పోశానన్నమాట. సోదరుణ్ణి అపహరించి అల్పబుద్ధి వాడయ్యాడా? మా అన్నగారు గోనబుద్ధారెడ్డి ధరణీసులు తమ ఇద్దరు కుమారుని, కుమార్తెని నాకు అప్పగించి కన్ను మూశారు. వారి అందరికీ ఎంత చేశాను. చిత్తం ప్రభు, బుద్ధారెడ్డి ప్రభువులు తమను ఈ భువనగిరికి రాజును చేసి స్వర్గస్థులైన సంగతి జగమరిగిన విషయమే కదా. కానీ ఈ గన్నడు మా గోణవంశానికి అపఖ్యాతి తెచ్చే విధంగా ఇలా గజదొంగగా మారిపోయాడు.
వాణి తమ్ముడు విఠలనాథుని కూడా తనతో తిప్పుకుంటూ అప్రదిష్ట పాలు చేస్తూ ఉంటే సీక అతన్ని చెరసలలో పెట్టవాలనే కాని హండలు ఎక్కించలేము. చెత్తం ప్రభు, గన్నారెడ్డి కొరకు అడవులన్నీ గాలించండి. కనిపించిన వాడిని కనిపించట్టుగా రెక్కలు విరిచి కట్టి కారాగృహంలో పడివేయండి. దుష్టుడు వాడు ప్రాణాలతోనే ఉండరాదు. ప్రభు, అడవ పెళ్లి కుమారులు వరదారెడ్డి సాహిని వారు వేయించేస్తున్నారు. నాయన వరద వచ్చావా? నీకేమీ కాలేదు కదా, నేను ఎత్తుకు వెళ్ళింది నీ పెదనాన్న కుమారుడు గన్నారెడ్డి వాడు కదా. ఆ దుర్మార్గుడు నీకేమీ హాని తలపెట్టలేదు కదా. నీ తల్లి కొరకు కన్నీరు మున్నీరుగా శోకిస్తోంది. అసలు ఇంతకీ ఆ బ్రజ్ నేను ఎందుకు తిరిగినట్టు? ఇంత ఇంత త్వరగా నువ్వు తిరిగి వస్తావు అనుకోలేదు. అంతా ఆ స్వయంభూలింగేశ్వరుని కర్మ. ఓ వరదారెడ్డి ప్రభువులు వచ్చేసారా? క్షేమమా? ఆ దొండగులు తమ కీడు తలపెట్టలేదు కదా. రండి కోటరెడ్డి బావ గారు, చూశారా ఇవింత? మా అన్నగారు గోనబుద్ధారెడ్డి కుమారుడు గోనగన్నారెడ్డి. గోనగన్నారెడ్డి తమ పుత్రులు గానీ లోకానికి తెలుసు. అవును, ఇప్పుడు అతడేం చేశాడు? అతడే ఈ కిరాతకాన్ని పొడిగట్టాడు. నా కుమారుని కళ్యాణాన్ని ఆపు చేశాడు. నాకు నీకు ఇంత పరాభం తెచ్చిపెట్టాడు. అవునా? మరి తదుపరి కర్తవ్యం? మరలా పండితుల్ని రావించి శుభగ్రహం పెట్టించాలి. ఈసారి ఎట్టి ఆటంకాలు రాకుండా రాజ్యమంతటా గ్రహశాంతులు దేవతాత్యం జరిపిస్తాం. అంత కృష్ణ పరమాత్మతయ్య. అలాగే అలాగే, మీ వైష్ణవం మీకు ఉండనే ఉంది కదా. మీ పితామహులైన క్షేమరాజులు సైతం రంగనాథులుగా పేరు మార్చుకున్న వైనం మాకు తెలిసిందే. ఇటు శైవ దేవగణము, అటు వైష్ణవ దేవగణము వధూవరులను ఆశీర్వదించరు కాదు. శుభం. ప్రభు, రుద్రప్రభువులు ఎందుకో పరాకుగా ఉన్నారు. పరాక అలాంటిదేమీ లేదు. మీ మనసు నాకు తెలియదా? చిన్ననాటి నుండి గోరు ముద్ర తినిపించి మిమ్మల్ని వీపును మోసిన దానం తమ ఆకలి, తమ కోపము, తమ అల్లరి, తమ ప్రేమ, ఇవన్నీ నాకు ఎరిగే కదా. గతవారం రుద్రేశ్వరాలయానికి వెళ్ళి వచ్చినప్పటి నుండి మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఈ వేటకు వెళ్ళి వచ్చినప్పటి నుండి దీనిలో పోగొట్టుకున్నట్టుగా వేదనగా ఒక వింత పరిస్థితిలో ఉన్నారు. నేరుగా ఈ దారి ఒక కూడా చూడటం లేదు. నిజమే, దీనిని కోల్పోయినట్లే ఉంది. మనసు చాలా అల్లకలోలంగా ఉంది. కారణం ఇది అని నాకే అర్థం కావటం లేదు. రుద్రేశ్వర ఆలయాన్ని చూడటం ఇదే ప్రథమం. ఆ జగజ్జనని కాకతీదేవి, ఏకవీరాదేవి, దేవకన్యల సర్వాంగ సుందర విన్యాస సౌష్ఠవాలు, ఆహా, కావ్యాలలో చదివిన నేను ఇప్పుడు కన్యారా చూసేసరికి నాలో నాకే వింత యోచనలు. నేను నేనేనా లేక మరి ఒకరినా? నేను కాకతీదేవి పాదధూళిన. ప్రభు, చిన్ననాటి నుండి మీరు నేర్చిన యుద్ధ విద్యలు, మీరు పొందిన కఠిన శిక్షణ, మీరు ఆలకించే శౌర్య గీతాలు, వీటన్నింటినీ మరచి బలహీనపు మాటలు మాట్లాడుతున్నారు. దాది, ఒక్క మారు మీ వడిలో పడుకోవచ్చునా? అలాగే, ముందు మీ కేశాలను తుడిచి చిక్కు తీనే ప్రభు. పొడవైన ఈ కేశాలను చూసి ఆ యువకుడు పక్కున నవ్వాడు. ఏ యువకుడు? సామ్రాట్ని చూసి నవ్వే ధైర్యం ఎవరికుంది? తంత్రపాలు మల్లినాయకుడు, సత్రం బొల్లిమరాజు, రేచర్ల ప్రసాదిత్యుడు, ఇంకా మరికొంతమంది యువసేనతో పాటు వేటకు ఈసారి ఒక నూతన యువకుడు కూడా వచ్చాడు. అతని అశ్వం నా అశ్వం పందాలు వేసుకున్నట్టు అతి వేగంగా పరుగులు తీశాయి. ఒకసారి నా అశ్వం వెనుకబడితే అతను నవ్వాడు. ఆ నవ్వు చూసి నేను అవమానపడి నా అశ్వాన్ని మరింత వేగంగా నడిపించాను. మేమిరువురం ఎంతో దూరం అరణ్యంలోకి అలా మా అశ్వాలను పరుగులెత్తించాం. అమ్మో, మీకు అలసట రాలేదు కదా? వచ్చింది. ఒకంతసేపు సేద తీర్చుకోవడానికి ఆగినప్పుడు ఒక బెబ్బుల్ నా మీద కొరికింది. అమ్మో, ఎంత పని జరిగింది? నా అస్త్రాలను కానీ కరవాలాన్ని కానీ తీసే వ్యవధి లేకపోయింది. అసలు ఆ పులి ఎక్కడి నుంచి వచ్చిందో? ఆకాశం నుండి ఊడిపడ్డట్టే మణుగుల బరువుతో నా మీద కొరికింది. దాని వాడి గోళ్లు నా గుండెను చీల్చేలోగానే ఆ యువకుడు మెరపు తీగలాగా ఆ బెబ్బులు రెండు కన్నుల మధ్య
వాడైన బాణాన్ని వదిలాడు. నన్ను వదిలి పులి నేలపై కూలిపోయి ప్రాణాలు వదిలింది. అమ్మయ్యా, అతను ఈ చక్రవర్తి ప్రాణాలు కాపాడాడు. ఆ బతుకమ్మ తల్లి అతనికి నిండు నూరేళ్ళు ఇవ్వాలి. బతుకమ్మ కాదు దాది, కాకతి. కాకతి అనమంటే బతుకమ్మ అంటావే, చదువురాని వాళ్ళు బతుకమ్మ అంటారు. నీకు నేనెంత చదువు చెప్పాను? ఏవో పాతకాలం మాటలు ప్రభు. ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసుకున్నావా? ఆ, చాళుక్య ఇంద్రశేఖర మహారాజు పుత్రులట. వీరభద్ర కుమారుడు. చక్రవర్తినైన నాకంటే ఎంతో పొడుగుగా ఉన్నాడు. నిజానికి అతడే చక్రవర్తి కావాలి. ఆ వర్చస్సు, ఆ తేజస్సు. అమ్మయ్యా, ఇప్పుడు ప్రభు మొహం కళకళలాడుతోంది. దాది, నేను చిన్ననాటి నుండి నీ ఒడిలో పెరిగాను, అవునా? అయ్యో, నా బిడ్డ కన్నా ఎక్కువ, నా ప్రాణం కన్నా ఎక్కువ. నాకు నువ్వు నా తల్లి కన్నా ఎక్కువ. జన్మనిచ్చిన తల్లి లేకున్నా నీ ప్రేమ వల్లనే ఇలా ఉన్నాను కదా. ఎంత మాట ప్రభు, మీరలా అన్నప్పుడల్లా నా జన్మ ధన్యమైందని అనుకుంటాను. అయితే దాది, నాకు ఒక అనుమానం తీర్చాలి. నేనా? నేను కేవలం సేవకురాలిని. మీ అనుమానాలు తీర్చగలనా? రాజరహస్యాలని విప్పి చెప్పగలదాన్ని కానీ? రాజరహస్యాలు వద్దు, నా జన్మరహస్యం చెప్పు చాలు. రుద్రప్రభు. దాది, నేను నిజంగా పురుషుడినా? రాకుమారున్నా? నేను మహారాణిలాగా, నా మాతృమూర్తుల్లాగా, నీలాగా, నిమ్మడాల్మీకిలాగా స్త్రీని కానా? ప్రభు, మీరంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నా తల తెగి పడుతుంది. ఇక మాట్లాడకండి. చక్రవర్తుల ఆజ్ఞ, అమాత్యుల ఆజ్ఞ. ఆ పరపరాశ్యాల జోలికి నన్ను లాగకండి ప్రభు. కానీ కానీ ఇలాంటి సున్నిత విషయాలు తండ్రి గారితో ఎలా మాట్లాడడం? అవును, తండ్రి గారు నా తల తీసిన నాకు చింతలేదు. మీ బాధ నేను చూడలేకుండా ఉన్నాను. మీరు నన్ను అడిగిన ప్రశ్నల గురించి చక్రవర్తులకు విన్నవించుకుంటాను. వద్దు వద్దు, నా గురించి నువ్వు చిక్కులు కొని తెచ్చుకోకు. ప్రభు, మీకు ఇవెంత తెలుసునా? ఏవింత? ఆదో అని మండలేశ్వరుడు కోటారెడ్డి కుమార్తె అన్నాంబికకు లకుమారెడ్డి ప్రభు కుమారుడు వరదారెడ్డితో కళ్యాణం నిశ్చయమైంది. ఆ తెలుసు. ఆ లగ్నం భగ్నం చేస్తూ పెళ్లి కుమారుని మాయం చేశారటగా, అదేనా? అది సరే, ఆ ఎత్తుకుపోయింది కూడా అతని పెదతండ్రి కుమారుడు గజదొంగ అన్నారెడ్డి అనట. ఓ, అలాగా. మళ్ళా ఇంకొక మారు శుభలగ్నం పెట్టారట. ఈసారి పెళ్లి కూతురు మాయమైంది. ఏమి, పెళ్లి కుమార్తె మాయమైందా? చిత్రంగా ఉంది. పెళ్లి కుమార్తె అన్నాంబిక భీరురాలు కాదు. వరదారెడ్డిని ఎత్తుకుపోయినట్టు ఆమెను బలవంతంగా ఎవ్వరూ ఎత్తుకుపోలేరు. కత్తి యుద్ధంలో కాని కరవాల చంక్రమంలో కాని ఎదుటివారిని మట్టి కరిపించగల అసమాన్య పరాక్రమవంతురాలు అన్నాంబిక. మేమిరువురము ఒకే గురువు వద్ద యుద్ధ విద్యను అభ్యసించాం. బహుశా అన్నాంబిక తన ఇష్ట ప్రకారమే తన ఇష్టం వచ్చిన చోటుకెళ్ళుంటుంది. అంతేకాదు, ఆమె చేసే ప్రతి పని ఆంధ్రరాజ్య క్షేమానికి ఉపయోగకరంగానే ఉంటుంది. ఏమో మరి, అన్నాంబిక తన చెలికత్తును బంధించి తనంత తానే పురుష వేషంతో మాయమైందని కూడా అనుకుంటున్నారు. ఇక ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే. గణపతి దేవులు వారికి అభివాదములు. ఓ, రండి 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 శివదయ మామాత్య, మీ కొరక ఎదురు చూస్తున్నాను, రండి. అత్యంత అవసరమైతే గాని కబురంపని తాము ఈనాడు మేము పిలవనింపడానికి ఏదైనా కారణమున్నదా? అమాత్య, మీ సన్నిధిలో ఉంటే మా తండ్రి గారి చింతనున్న అనుభూతి కలుగుతుంది. కవి బ్రహ్మ తిక్కరామాత్యుల ఆంధ్ర మహాభారత విరాటోద్యోగ పర్వాలు, భీష్మద్రోణ పర్వాలు చదివించుకున్నాను. ఆ సంతోషం మీతో పంచుకోవాలి. ఆహా, అది కవిత్వమా? కన్నుల కట్టినట్టు కనిపించే పరమార్భుత దృశ్యమా? ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా సమక్షంలో గీతోపదేశం చేస్తున్నట్టే ఉంది. అమాత్య, సత్యం చెప్తున్నాను, ఆ భారతామృత పానం చేస్తున్నంతసేపు నేను ధర్మరాజునో భీష్ముడినో అయిపోతూ ఉంటాను. సత్యం ప్రభు, నేనైతే దుర్యోధన దుశ్శాసనను భంజించే భీముడైపోతాను. కాని అంతలోనే జవసత్వాలుడిగి పడలి వ్రేలాడుతున్న ఈ భుజ చర్మాన్ని చూసుకుని నవ్వుకుంటాను ప్రభు. ప్రభు, అన్నట్లు వివిధ దేశాలలో త్రిలింగ సామ్రాజ్యంపై కుట్రలు ఎక్కువవుతున్నాయి. అదేమిటి? 2 సంవత్సరాల క్రితమే సామంతులందరూ రుద్రప్రభు యవరాజ్య పట్టాభిషేకాన్ని చూసి ఆనందించి రాజభక్తిని ప్రమాణపూర్వకంగా ప్రకటించారు కదా. నిజమే,
కాని ఆనాడు అందరూ ఆ రుద్రప్రభు పురుషుడేనని భావించారు. ప్రభు, గోన లకుమయ్యారెడ్డి, ఆదవోని కోటారెడ్డి, కందగోలు వంది భూపాలుడు, కళ్యాణపుర చూడవయ్యుడు, వేదులు మరికొన్ని పేర్లు పట్టుకొచ్చారు. కోట పెమ్మాడి రాయుడు, కందూరి కేశినాయుడు. అవును ప్రభు, బేడ చెలుకుని మేడిపల్లి కాచేని కూడా నమ్మలేము. పైకి ఇది అని పెదవిప్పి ఎవరూ మాట్లాడరు, కాని లోలోపల నిప్పు రాజుకుంటూ ఉంది. మరైతే రుద్రప్రభు అనే పురుషుడని? అదే, ప్రజలను సామంతులను ఇంకా విశ్వసింపచేయలేము. స్త్రీ పాలన కింద వారు సామంతులు కాలేరట ప్రభు. సరి సరి, శివైక్యం చెందాలని ఉవ్విళవుతున్న నాకు ఈ రాజకీయ పట్టెత్తులు తట్టవు. అన్నీ మీరే చూసుకోవాలి. ఈ విషయంలో లేచర్ల ప్రసాదిత్యుని కూడా సంప్రదించండి. ఆ ప్రభువును సంప్రదించకుండా మన ఆంధ్ర సామ్రాజ్యంలో కోడైనా కూయదు కదా ప్రభు. అవునవును, జరామరణాలు తెలియకుండా రాజప్రసాదంలో సిద్ధార్థుణ్ణి పెంచినట్టు స్త్రీ పురుష వ్యత్యాసాన్ని మదిని చేరకుండా రుద్రదేవిని మీరు పెంచింది అతని సాయంతోనేగా. ఇందుకు ఎందరో ప్రభుభక్తి పరాయణులు కూడా తమ కుమార్తెలను రాచనగరకు పంపారు. ఎంతో మంది దాదులు, వృద్ధ సేవకులు తమ ప్రాణాలు ఒడ్డి రహస్యాన్ని దాచి ఉంచారు. కాని ఇప్పుడు వెల్లడించక తప్పటం. మరప్పుడు ప్రజలు మనల్ని మన్నిస్తారా అమాత్య? అసత్యాలాడామని అనుకోరు? పురుషుణ్ణి నమ్మించడమే కాక మమ్మిడాంబికనిచ్చి వివాహం కూడా జరిపించామే, ఇదంతా మోసమని చరిత్ర భావించదా? కాని మమ్మిడాంబిక తండ్రి జాయప సేనాని వారు తమ కుమార్తెనే కాక ప్రాణాలను కూడా ప్రభువు కొరకు త్యజించగల ప్రభుభక్తి పరాయణుడు. మన సామంతులను మరింత నమ్మించటానికి ఎవ్వరికీ ఎలాంటి చిన్న అనుమానమున్నా అది తొలగిపోవటానికే కదా ఆ వివాహ వేడుక జరిపించింది. మరి ఇప్పుడు రుద్రప్రభువును రుద్రమదేవి అని ప్రకటిస్తే ముమ్మడాంబిక ఏం కావాలి? రుద్రాంబికకు ముమ్మడాంబిక చెల్లెలు కావాలి. అదెలాగా? మొన్న రుద్రమదేవితో పాటు చాళుక్య వీరభద్రుడు కూడా వేటకు వెళ్లాడు. వీరభద్రుని తమ్మునికి ముమ్మడాంబికపై మనసు పోయింది. ఇది వేట విషయం. ఆ వేట కేవలం ఒక నెపమే, దాన్ని మీరు ఏర్పాటు చేసింది కదా అమాత్య. అవునవును, రుద్రప్రభు తాను ఒక్క మారుగా స్త్రీని తెలుసుకోకుండా క్రమక్రమంగా సత్యాలు తామ్ర రేకుల్లా విడిపోయే విధంగా సందర్భాలను ఏర్పాటు చేశాం. ఏకవీరాదేవి ఆలయంలో శిల్పకళా విన్యాసాలను చూచి రుద్రమ్మదేవి విభ్రమం చెందింది. వీరభద్రుని మగటిమికి మనస్సు నర్పించుకుంది. వీరభద్ర ప్రభువు అర్ధసత్యం వెల్లడై పూర్ణ సత్యం కోసం తహతహలాడుతున్నాడు. ధర్మాధర్మాల్ని గణించేందుకు నా మనసు అంగీకరించడం లేదు. ఈ యావత్తు సంఘటనను శ్రీకృష్ణ లీలలాగా మీరు శివలీలలు చేశారు, శుభం. కానీ అన్నట్టు ప్రభు, రుద్రప్రభువుకు కూడా తన ప్రియమైన దాది ద్వారా అర్ధసత్యాన్ని వెల్లడింపచేశారు. అమ్మాయికి ఆగ్రహం రాలేదు కదా? లేదు ప్రభు, రుద్రప్రభువు కూడా మీ వలె జననస్థానికి అంగీకరించరు. ప్రపంచంలో ఆర్యభూముల్లో ఇది వరకు సంభవించని ఒక దివ్య ఘటన ఇప్పుడు సంభవించనున్నదని వర్తమానం పంపించాను. అఖండ ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏలగలందులకే పురుష విద్యలను, యుద్ధ విద్యలను నేర్పించామని వారికి తెలియచేయించాను. పూజ్యులు, పెద్దలు తమ నుంచి ఆశించిన పవిత్ర ధర్మాన్ని దివ్యవరంగా కాపాడుకుంటానని ఆమె పరమేశ్వరి ఆలయంలో ప్రతిజ్ఞ చేసింది ప్రభు. శుభం, శుభం. ఇది ఆంధ్ర సామ్రాజ్యానికే శుభతరుణం. ఇంత మాత్రానికి ఆనందించ వీరులేదు ప్రభు. ముందు ముందు ఎన్నో తిరుగుబాట్లను. అందుకు రాజభక్తులైన మీరందరూ ఉన్నారు. రుద్రమహారాజు మా పెత్తాతగారు, ప్రోల మహారాజు రుద్రమహారాజుల తండ్రి. ప్రోల మహారాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుండి చాళుక్యులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులై కాకతీయ సామంతులుగా ఉన్నారు. ఈనాడు అన్ని అనుకూలిస్తే సామ్రాజ్ఞి రుద్రమదేవితో అర్ధసింహాసనాన్ని కూడా అందుకుంటారు. చక్రవర్తులతో వియ్యం అందుకోవడం కన్నా భాగ్యమే ఉంటుంది ప్రభు. అంతా స్వయంభూలింగేశ్వరుని కరుణ. సోదరా విఠల, ఆ శంఖధ్వని విన్నావా? వినిపిస్తోంది గన్న. ఎంత భయంకరంగా పూరించారు ఆ శంఖాన్ని. దానినెవ్వరూ పూరించనక్కరలేదు విఠల, దానంతట అదే మ్రోగుతుందట.
సహస్ర మేఘ గర్జనలాగా ఉంది. నా గుండె క్షణమాగి తిరిగి కొట్టుకుంది. తమ్ముడు, ఆ శంఖం పేరు విజయ నిస్సాణం. అది ఇంద్రుని నుండి చంద్రునికి, ఆ తర్వాత పురూరవునికి, వాని నుంచి పాండవులకు, చివరకు కళ్యాణపుర చాళుక్యులకి సంక్రమించిందట. అంటే ఇప్పుడది బేడ చెరుకు నాయన చేత ఉన్నదన్నమాట. అయితే చెరుకు సైన్యాలు వస్తున్నాయి, మన సిద్ధమే. అన్నా, ఇంతటి సైన్యాలపై నీ శక్తిని వెచ్చించనక్కర్లేదు, నేను చూసుకుంటాను, నీవు విశ్రమించు. ఇదెక్కడి రాజనీతి? అగ్రజులు సేద తీరుతుంటే పిన్నవారు యుద్ధశ్రమ చేయడమా? చిట్టి తమ్ముడు, నువ్వు విశ్రమించు, చెలుకు నాయన్ను నేను చూసుకుంటాను. భేరీ నినాదం వినవస్తోందే కాని సైన్యం వచ్చేసరికి ఇంకా చాలా సమయం పడుతుంది. సైన్యం కందనోలు కడుకు వచ్చేసరికి కోటను కాపాడేందుకు ముప్పరెడ్డి సర్వసన్నద్ధంగా ఉంటాడు. ఈ గన్నారెడ్డి ప్రభు దూకమంటే అగ్నిగుండంలోనైనా దూకుతానంటాడు, కాని వాని చేతికి అంబులను అందించం. చెలికినాయుడు ఈ గోల సోదరులకు ఒక లెక్క కాదు. కోట దాకా చెలికినాయని అశ్వం అడుగిడితే కదా ఈలోపుగానే మట్టి కరుస్తుంది. జై గన్నారెడ్డి ప్రభు! జై జై గన్నారెడ్డి ప్రభు! జై గన్నారెడ్డి ప్రభు! జై స్వయంభూలింగేశ్వరుడికి! జై స్వయంభూలింగేశ్వరుడికి! జై స్వయంభూలింగేశ్వరుడికి! ఆ ఏనుగుల్ని గదలతో మోదండి, అశ్వాన్ని బాణాలతో చీల్చి చండారండి, రంతుల బాహువులు ఖండించండి, విజయం మనదే, చెలుకునాయుడు కాచుకో! ఓ గజదమ్మ గారా, మీ ప్రతాపం ఆడవాళ్ళ మీద కాదు, ఈ చెలుకునాయుడిపై చూపండి. ఆడవాళ్ళని అపహరించడం అన్యాయం అనిపించలేదు? అంత ఉన్నత వంశంలో పుట్టిన నీకు ఈ నీచికారాలేమిటి? గజదొంగ, అడవి దొంగ, మాకు నీతులు తెలియవు, కానీ కానీ మీ మాటేమిటి? విక్రత గలవాడివి, స్త్రీలంటే గౌరవం ఉన్నవాడివి, మహాప్రభువులపైనే తిరుగుబాటు చేస్తున్నావెందుకు? ఒక స్త్రీ కింద సామంతలుగా ఉండవలసిన అగత్యం మాకు లేదు, మేము ఎదిరించి తీరుతాము. ఇలా ఎదిరించే వారందరము ఒకే తాటిపై నడుస్తాము, మేము వీరులు. వీరులు? ఏ చక్రవర్తిని సౌర్యాన్ని పొగుడుతూ రణముఖ భైరవ అన్న బిరుదునిచ్చారో ఆ గణపతి చక్రవర్తి కుమార్తె నీకు శత్రువయ్యిందా? చూడు, ఇదిగో ఇది నీ దెబ్బ, నువ్వు కందనాటి కోటారెడ్డితో కుమ్మక్కైనందుకు. ఇదిగో ఇది రాజధిక్కారానికి, ఇది ఇది మీ నీచపు మాటలకి, ఇది మా సోదరిని నిందించినందుకు. ఆగు, ఆగు చెలికి, రణభూమికి వెన్ను చూపడం వీరుల లక్షణం కాదు. రణముఖ భైరవ, పిరికి భైరవ, పారిపోకు, పారిపోకు. అటు పోతే మల్యాల గుండయ్య ప్రభు, ఇటు పోతే మల్యాల కుప్పసాని దేవి, మధ్యన నేను. సోదరా విఠల, ఆ చెలుకు నాయన దగ్గర ఉన్న ఆ విజయ నిస్సానాన్ని ముక్కలు చెక్కలు చేయండి. వద్దు వద్దు, ఇది దేవతా ప్రసాదం. విజయుల విజయం మించిన గన్నారెడ్డికి ఈ నిస్సాను హస్తభూషణం కావాలి, నన్ను వదిలి. చెలుకి నాయుడు, నీ రణనీతికి ఆనందంగా ఉంది, నువ్వు కాకతీయ ప్రభువులకెప్పుడు హిత సామాంతుడివే. కాని కాని ఆమె, ఆ రుద్రమదేవి ఇంతకాలంగా. నీవు అనుకుంటున్నది సత్యమే చెలుకునాయుడు, రుద్రప్రభువుగా ఇన్నాళ్ళు మీరు సేవించినది రుద్రమదేవి వారిని. ఇంతకు ముందు వారికి నమస్కరించడానికి కాని, కాంతలు అందించడానికి కాని, దేశ రహస్యాలు చెప్పుకోవడానికి కాని, వారి నుండి సహాయ సహకారాలు అందుకోవడానికి కాని మీరు సంకోచించలేదే? ఆ రుద్ర ప్రభువుల ధైర్య సాహసాలన్నీ, ఉత్తమ గుణాలని శ్లాఘించారే? ఇప్పుడు ఇప్పుడు అదే ప్రభు స్త్రీ అని తెలిసేసరికి తిరుగుబాట్లు, యుద్ధాలు, రక్తదాహాలు, ఇవన్నీ ఇవన్నీ ఎందుకు? ఇది నా ఒక్కని భావమే కాదు కదా గన్నారెడ్డి, సామంతులంతా కలిసే కదా ఈ నిర్ణయానికి వచ్చింది. సామంతులు అంతా కాదు, కేవలం కేవలం కొద్ది మంది, అతి కొద్ది మంది మాత్రమే సామాజ్ఞిని ఇష్టపడటం లేదు. అయినా అయినా గణపతి చక్రవర్తుల కన్నబిడ్డ కాక మరి ఎవరు ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏలగలరు? నువ్వా? కోటారెడ్డి నిన్ను ప్రతకనిస్తాడా? కోటారెడ్డిని మా చిన్నాయన లకుమయ్య ప్రభు ప్రతకనిస్తాడా? పోనీ పోనీ లకుమారెడ్డిని మీరిద్దరూ ప్రతకనిస్తారా? మీ కుమ్ములాటల్లో, అత్యాసల్లో ఎందరో అమాయక ప్రజలు, ఎన్ని మూగు జీవాలు ప్రాణాలు పోగొట్టుకోవాలి, ఎంత రక్తం ఏరుమై పారాలి, ఎంత ధనం వ్యర్థమవ్వాలి, ఎంతమంది చిన్నారులు అనాథులు కావాలి, ఎంతమంది స్త్రీలు వితంతువులు కావాలి. గన్నారెడ్డి ప్రభు, మీ మాటలు నన్ను విస్మయపరుస్తున్నాయి. నీవు నిజంగా గజదొంగవా? నీవు అరణ్యాల్లో దాడులు దోచి
అడవి నడుబడ్డిన కోటలు కడుతున్నావా? నమ్మశక్యం కావటం లేదు. ఇలాంటి నీతి వాక్యాలు ఒక మొరటి వాడి నోటి వెంట రావడం అసంభవం. మా స్తుతి తర్వాత ముందు మీ విక్రమానికి మా సోదరుల జోహార్లు. నీవు విన్న ఈ మా మాటలన్నీ ఒక్కటే వదలకుండా కోటారెడ్డికి కూడా చెప్పు. కోటారెడ్డికే కాదు, రుద్రమదేవి వారిని తిరస్కరిస్తున్న ప్రతి సామంతునికి చెప్పు. మహారాణి వారిని తిరస్కరిస్తే ఇక వారికి భూమిపై నూకలు చెల్లినట్లే. మేము చంపం, మిమ్మల్ని మీరే చంపుకుంటారు. ప్రపంచ ఖ్యాతినందంత ఉచ్చస్థితికి రాబోతున్న ఆంధ్ర సామ్రాజ్య దివ్యరథాన్ని నడిపించేందుకు మీరు రథసారథులకండి, చరిత్రలో ఉన్నత స్థానాన్ని పొందండి. ఇక వెళ్ళండి. అమ్మా, గుండయాధీశ ప్రభువులు వేంచేస్తున్నారు. ప్రభు దయచేయండి, ఇలా ఇదిగో ఈ ఆసనంపై ఆశీనులు కండి. దేవి, మీకు మీ పరివారానికి క్షేమమా? ఆహా, అందరము క్షేమమే ప్రభు. ఏది ఆ ధీర వనిత, వీరుడైన తండ్రిని మహాసైన్యాన్ని లెక్క చేయక వివాహాన్ని కాదనుకుని వచ్చేసిందే. ఓ, అన్నాంబికాదేవిని గురించా మీ ప్రశ్న? కన్నమూలు ప్రభువు కుమార్తె పేరు అన్నాంబిక. ప్రజలందరూ ఆమె ధైర్య సాహసాలను గురించి ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు. ఆ సాహస కార్యాన్నంతటిని రానివారే అతి చమత్కారంగా నడిపారట కదా. మేనాల్లో తిరిగే మీరు నదులు దాటి విరోధుల స్థావరములో గుడారం పాతారట. నాది ఏమీ లేదు ప్రభు, మీ సేనలు మీ సేనాధిపతులు ఎంతో సహకరిస్తేనే కాదా ఇది సాధ్యపడింది. కుప్పంబికాదేవి, ఇంతకీ మీ చోర సోదరులు క్షమమేగా. ప్రభు, మా తమ్ములను హీనంగా చూడకండి. పరమ పవిత్రులైన మా తండ్రి శ్రీ గోణ బుద్ధారెడ్డి అంశే మా సోదరుడు గన్నారెడ్డి ప్రభు. మరి మీ చిట్టి తమ్ముడు విఠలధరణీసుడా? వాడు అపర ఆంజనీయుడు, మా మేనమామ విరియాల భీమ నృపతికి ప్రతికృతి. బాగుంది బాగుంది పోలిక. పెద్ద తమ్ముడు శ్రీరాముడు, చిన్న తమ్ముడు ఆంజనేయుడు. గుండయ్య ప్రభువులకు వందనాలు. చిరంజీవ, నీవే కదూ అన్నాంబికవు? అవును ప్రభు. గన్నారెడ్డి దొరను మీరు చోరునిగా సంబోధించడం విని తాళలేకవచ్చాను. చోరుడు కాదా? నీకు భవిష్యత్తు లేకుండా చేయలేదా? ముందు వరుణి ఎత్తుకుపోవటం, తర్వాత వధువైన నిన్ను అపహరించడం, దీని శౌర్యమంటారా? నిన్ను ఎవరు వివాహం చేసుకుంటారు? ప్రభువులు క్షమించాలి, అది వివాహ మంటపం. ఇరువురు మహారాజులకది కూడలి. ఇరు దేశాల సైన్యాధ్యక్షులు, సైన్యాలు, విలుకాండ్రు, మల్లూరు, యుద్ధ నిపుణులు ఇందరు కనురెప్పలార్పక చూస్తుండగా ఒక రాజకుమారుని అతి సునాయాసంగా అపహరించుకురావడం ఎంత శౌర్య పరాక్రమమైన విశేషం, ఎంత ధైర్యం ప్రాపంచుకునే సంఘటన. గన్నారెడ్డి మానవ మాతృడా, అదీగాక చేయి పట్టుకోగానే స్త్రీ అయినా ప్రతిఘటిస్తుందే. అలా కాక భీరువులా ఆవు వెంట దూడలా వెళ్లిపోయాడే రాజకుమారుడు. ఆయన ధైర్యాన్ని శౌర్యాన్ని ఏమనాలి? అటువంటి వరదారెడ్డి సాహిణిని ఈ అన్నాంబిక ఎప్పటికీ చేపట్టబోదు. వీరశేఖరుడు లభించకపోతే కన్యగానే ఉండిపోతుంది. అవును ప్రభు, మీరు భావిస్తున్నట్లు ఈ అన్నాంబికను కూడా మా తమ్ముడు అపహరించుకురాలేదు. ఈమె స్వయంగా మా తమ్మునికి కబురంపింది. వరదారెడ్డిని వివాహమాడడం ఆమెకు సుతరాము ఇష్టం లేదు, అందుకే పెళ్లి తప్పించమని కోరింది. మా తమ్ముడు సాయం చేయకపోయినా తాను తెగించి బయటకు వచ్చేస్తోంది. మా తమ్ముని సాయం ఆమె కోరితే మా తమ్ముడు నా సాయం కోరాడు, నేను మీ సాయం కోరాను. మన సేనల సాయంతో ఈ అపరంజి బొమ్మను ఇష్టం లేని వివాహం నుండి తప్పించాం. దేవి, హాస్యానికి అన్నాను కాని మా భావమరుదల మనోగతం నాకు తెలియదా?
కొన్ని మహత్తర కారణాలుండేవారు గజ దొంగలైనారు. అయినా దారులు దోచలేదే, ఎవరిని హింస పెట్టలేదే, ఏ అన్యాయమూ చేయలేదే. నాకు తెలియదా, ఎంతైనా వారు నీతమ్ములు. సంతోషం ప్రభు, ఇందాక తమ మాటలకు నేను అన్నాంబిక కృంగిపోయాం. ఇప్పుడు ఆమె మోము చూడండి, చందమామలా ఎలా వెలిగిపోతుందో. మా తమ్ముడిని చిన్న మాట అంటే పెద్ద యుద్ధం చేస్తుంది. అమ్మా, అన్నాంబిక, రాజకీయాలు చాలా భయంకరమైనవి, చాలా కర్కశంగా కూడా ఉంటాయి. ఇదంతా గణపతి దేవ సార్వభౌములు ఉద్ధులవటం చేత ప్రాప్తించింది. అంతేకాదు, ఆ రుద్రప్రభువు స్త్రీ అని అనుమానించడం వల్ల ప్రారంభమయ్యింది ఈ అరాచకం. ఆ లక్ష్మయ్య ప్రభు, మా తండ్రి గారు మా వివాహంతో రెండు రాజ్యాలు ఏకమవుతాయని భావించారు. కాని ప్రథమం నుండి నేను ఈ వివాహానికి సుముఖంగా లేను. మరి వివాహ ఘడియలు సమీపించే వరకు మిన్నకున్నావే? సుముఖంగా లేను గాని విముఖంగా లేను ప్రభు. ఏ క్షణాన గన్నారెడ్డి ప్రభువుల శౌర్యం చూశానో అదే దివ్యక్షణమైంది నాకు. వరదారెడ్డిని నా మనసు అగాధాల్లోకి విసిరిపారేసింది. ఎంతైనా నీవు ధీరురాలి సుమా. అవును ప్రభు, ఈమె కూడా యుద్ధ విద్యలన్నీ మన రుద్రప్రభువుతో సమానంగా ఒకే గురువు వద్ద అభ్యసించింది. రుద్రప్రభువు కోసం ప్రేమ కాదు, పెళ్లి కాదు, తల్లిదండ్రులని రాజ్యాన్నే కాదు, సమస్తాన్ని త్యజించగల త్యాగమయ్యి ఈ అన్నాంబిక. ఎవరు? ఎవరక్కడ? ఎవరది? యువతలకి రావాలి. లేదంటే ఇదిగో ఈ నిశిత బాణం మీ గుండెలోకి చొచ్చుకుపోతుంది. వద్దు వద్దు, నేనే. నేను నేను చెట్టు చాటు నుండి యువతలకి రా అమ్మాయి. నేను స్త్రీ కాదు. ఆశ్చర్యంగా ఉంది, కంఠం స్త్రీలాగా, వేషం వీరపురుషుడిలాగా. అదే అదే, తమరి రెండో వాక్యమే సత్యం. నేను యుద్ధ విద్యలో సుశిక్షితుడను, పేరు విశాలరెడ్డి. మరి ఆ కోకిల కంఠం ఏమిటి? అది నా గత జన్మ పాపఫలం, కంఠనాళాల్లో చిన్న సమస్య. ఇంతకీ నువ్వు కాకులు దూరని కారడువులోకి ఎందుకు వచ్చినట్లు? ఈ చుట్టుపక్కల ఎక్కడో గన్నారెడ్డి గారి రహస్య రాజ్యం ఉందని విన్నాను. ఇంతకు ముందు గన్నారెడ్డి వస్తున్నాడని ప్రజలు జేజేలు కొట్టడం విన్నాను. వింటే నీకు గన్నారెడ్డి అంటే అసహ్యం కలగలేదు, భయం వేయలేదు? లేదు. ఆ ప్రభు కొలువులో సైనికుడిగా చేరాలని విమ్మిల్లేరుతున్నాను. ఆ కోరిక మరింత బలపడింది తప్ప తగ్గలేదు. నన్ను వారి దగ్గరకు చేర్చగలరా? నీలాంటి పాల్గారే పసివాడిని ఆ గన్నారెడ్డి సైన్యంలో ముమ్మాటికి చేర్చుకోడు. వచ్చిన దారి గుర్తు ఉన్నదా, లేక నేను దారి చూపాలా? మీరెవరో నాకు తెలియదు. గన్నారెడ్డి ప్రతికృతిలాగా మీరే నన్ను తిప్పి పంపేలా ఉన్నారే. అవును, నేనాయనకి కుడి భుజాన్ని. అయితే నా కుడి భుజ బలం కొంచెం అవలోకిస్తారా? ఏమిటది, పోని చూపు. వీరనాయక, ఇదిగో ఇది కృష్ణానది. నది కాదన్నది ఎవరు? నది అవతలి పట్టిన ఆ పొగడి చెట్టు వెనుక మామిడి చెట్టు. నాకు దృష్టి దోషం లేదే, స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మామిడి చెట్టు ఒక కొమ్మకి ఒకే దూర మామిడికాయ. అవును, చాలా బాగుంది, పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది. ఆ కాయ క్రింద పడదు, నా ఈ బాణం కూడా కింద పడదు, సూటిగా ఆ మామిడికాయలో గుచ్చుకుంటుంది. అలాగా? అలాగైతే నువ్వు మంచి విలుకాడివేనంటావు. సంధించు. అలా భలే గురికాడివే, నీ శరం మామిడికాయలోనే ఉండిపోయింది. మరి ఇప్పుడు మీ వామభుజం గారు నన్ను సైన్యంలోకి తీసుకుంటారా? నా వామభుజమా? అదే మరి, గన్నారెడ్డి గారికి మీరు కుడిభుజం అయితే మీకు వారు వామభుజం కావాలి కదా. భలే, నీలో చమత్కారం కూడా ఉంది. నీవు ఒక్కడిగా వచ్చావా? లేదు, నా పరిచారకుడు మల్లికార్జునుడు కూడా వచ్చాడు. అక్కడ చెట్టు కింద సేవ తీరుతున్నాడు.
సరే, మీ ఇద్దరు కళ్ళకు గంతలు కట్టి ఈ పుట్టితో నది దాటించి గన్నారెడ్డి ప్రభు దగ్గరకు తీసుకువెడతాను. ఆయన మెచ్చితే సైన్యంలో చేర్చుకుంటారు, లేదంటే మళ్ళీ ఇదే ప్రదేశానికి తెచ్చి దింపుతాను. మీరు వెళ్ళిపోవాలి. ధన్యవాదాలు. ఈ నేను జీవితాంతం మరణం. రండి, ఈ పుట్టిలో కూర్చోండి. బాలవీరుడా, మీది ఏ ప్రాంతం అన్నావు? మాది చౌడ మహారాజ్య సరిహద్దులో ఉంది. ఒక చిన్న రాజ్యం. ఆ పేరు అంత ప్రఖ్యాతి చెందినదే కాదు చెప్పగానే గుర్తుపట్టడానికి. అలా అనుకోవద్దు. మా గన్నారెడ్డికి ఈ ఆంధ్ర సామ్రాజ్యం మారుమూలలో ఉన్న ఏ చిన్ని రాజ్యము, ఏ చిన్ని గ్రామము కూడా తెలియకుండా ఉండదు. అడవుల్లో సరే సరే, ఎక్కడ ఎవరికి ఏ సహాయం కావాలన్నా, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మా ప్రభుకి తెలుస్తుంది. అవునట, విన్నాను. శంఖ చక్రాల్లోని కృష్ణుడి లాగా గన్నారెడ్డి ప్రభు ఆర్తులను ఆదుకుని దుష్టులను శిక్షిస్తారట. స్వయంగా విన్నాను, చూశాను కూడా కదా. అందుకే మా రుద్ర ప్రభు కూడా ఆ గన్నారెడ్డి వల్ల తనకు కీర్తి వస్తున్నదా అపకీర్తి వస్తున్నదా అని తల పట్టుకుంటున్నారు. మీ రుద్ర ప్రభువా? మీది చౌడరాజ్యం అన్నావు. అంటే అది నాకు గన్నారెడ్డి ప్రభు అంటే ఎంత అభిమానమో, రుద్ర ప్రభు అన్నా అంత అభిమానం. ఈ ఇరువురి వార్తల్ని మా మల్లికార్జున రెడ్డి మోసుకొస్తూ ఉంటాడు. దిగండి, రండి. ఇది గన్నారెడ్డి ఉండే కోట. జయ జయ గోరవంశ కలసాంభుతి రాకాశ సాంక, జయ జయ అలిగండ భైరవ, జయ జయ కోసకి మొదలి తలగుండు గండ, జయ జయ వంది పురాధీశ తలగుండు గండ, జయ జయ బేర చెలుకరాయ నిస్సావహరణ, జయ జయ చోడోదయ పట్టసూత తురంగాపహార, గన్నారెడ్డి వీరకుమార జయ. విశాలరెడ్డి, నీ కళ్ళకు గంతలు విప్పుతున్నాను. నీ ఎదురుగా ఉన్న మీ నాయకుణ్ణి చూసుకో. ఏంటి, కుడి భుజం గారా, గన్నారెడ్డి గారా? అవును విశాలరెడ్డి, నీ పౌరుషానికి మెచ్చి మిమ్మలను నా అంగరక్షకులుగా నిర్ణయించుకున్నాను. ఇక నా సర్వప్రాణ రక్షణ మీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది. ధన్యోస్మి. స్వయంభూ విశ్వేశ్వర సాక్షిగా నా ప్రాణాలను అడ్డి తమను రక్షించుకుంటాను. నీ క్షేమమే నా భాగ్యం. రుద్రప్రభువులకు ఆశీస్సులు. అమాత్య శేఖరులకు వందనాలు. మన సామంత ప్రభువుల వ్యూహం సమంజసంగా ఉందా బాబాయ్ గారు? ఆహా, సామంతుల వ్యూహం బహు సమంజసంగా ఉన్నది. అయినప్పటికీ ఒక సంకోచం. చెప్పండి బాబాయ్ గారు. ఈ రుద్రము మీరు గీచిన గీటు దాటదు. దేవగిరి మహారాజు ఎల్లోరా దాటి గోదావరి దాటి ప్రతిష్టానపురం సమీపిస్తున్నట్లు రూఢి అయిన వేగు వార్త. మహామంత్రి, నా లక్ష సైన్యంతో మహదేవరాజును మంజీవర నది దాటి రాకుండా అడ్డుకుంటాను. గొంక ప్రభు మరొక అడుగు ముందుకు వేసి శత్రువు మంజీరి సమీపానికి రానినంటున్నాడు. ప్రస్తుతం యుద్ధ సమర్థమైన మన సైనిక సంఖ్య 400,000, అంటే ఎదురు సైన్యానికన్నా ఒక వంతు తక్కువే. మరేం భయం లేదు. మన తెలుగు యువకులు ఒక్కొక్కరు 20 పెట్టు. వారి యుద్ధ వీరంగం చూసి శత్రు సైన్యాలు వెనక్కి పరిగెత్తిపోవలసిందే. సందర్భాన్ని దాటిపోతున్నాము చాళుక్య ప్రభు. అయితే కర్తవ్యాన్ని తమరు సెలవేయండి. ఓరుగల్లు దుర్గం కాకతీయ సామ్రాజ్యానికే మూల స్తంభం. ఆంధ్రవీరులు తమ ప్రాణాలు ఒడ్డి ఆ కోటను కాపాడవలసి ఉంది. అవును, తప్పక అది జరిగి తీరవలసిందే. రేచర్ల ప్రభువు, జాయప సేనాని, బాప్పదేవుడు ఈ ముగ్గురు 3 దారుల్లో శత్రులపై వెళ్లి వారిని ముందుకు రానియకుండా నిలవరించడమే కాదు, అక్కడికక్కడే హతం చేయడము, వెనక్కు తరిమివేయడము లక్ష్యంగా పెట్టుకోవాలి. బాగుంది, మంచి ఆలోచన. అయితే మరి దుర్గరక్షణ? ఇందుకు సర్వసమర్థులు మీరే. కోటలో మన ఏలిక రుద్రమదేవి ఉన్నదో లేదో చీమకు కూడా తెలియకూడదు. అవశ్యం, సంతోషంగా తమ ఆజ్ఞను శిరసావహిస్తాను. తమకు అంగరక్షకులుగా తమ తమ్ముని చాళుక్య మహదేవులు కూడా ఊరుగల్లు రాచనగర్లోనే ఉన్నట్లయితే శ్రేష్టంగా ఉంటుంది. ఈ విషయం మరింత ప్రశస్తంగా ఉన్నది. యువ ప్రభువులు, యువరాణి,
ముమ్మడాంబికకు శిల్పకళా రహస్యాలను బోధించగలరు. అమ్మా రుద్రాంబిక, నీ ప్రథమ పాఠం గుర్తున్నది కదా, రెండు విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలి. చెప్పండి అమాత్య. ఒకటి, మన బలాన్ని మనం నిష్పక్షపాతంగా అంచనా కట్టుకోవాలి, మనల్ని మనం మభ్య పెట్టుకోకూడదు. రెండవది, ఎదుటివాని బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు, ఉన్నదానికన్నా మరింత హెచ్చుగా గణించి వ్యూహరచన చేసి ఎక్కువ పోటీనివ్వాలి. బాబాయ్ గారు, వ్యూహరచన పటిష్టంగా ఉన్నప్పుడు విజయం సునాయాసంగా లభిస్తుందా, లేక శత్రుబలం కన్నా మన బలం ఎక్కువగా ఉన్నప్పుడు విజయం సులభమా? ఇది నీకు తెలియనిది కాదు తల్లి, నా ద్వారా అందరు సామంతులకి తెలియజెప్పుతున్నావు. అవునా? మరి విను, అంతా వినండి. వ్యూహం పటిష్టంగా ఉండి ఎక్కడికక్కడ తక్షణ నిర్ణయాలు తీసుకుంటూ విజయమే అంతిమ ధ్యేయంగా పోరాట పటిమ ఉన్నట్లయితే విజయం చిటికల మీద మన వశమవుతుంది. ఇక్కడ త్యాగానికి వెరువని తెగింపు చాలా ముఖ్యం. అంతేకాదు, అన్నింటినీ మించినది రాజభక్తి. ప్రభువు కోసం ప్రాణాలను తృణప్రాయంగా విడవగలిగే త్యాగబుద్ధి ఉండాలి. అంతే కదా మాత్య? అంతే అంతే, ముమ్మాటికి అంతే. శుభం, అందరూ మీ మీ బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధం కండి. ఆంధ్ర రాజ్య రక్షణే మనందరి ధ్యేయం కావాలి. ఇంత అడవి దాటిన గ్రామాలను కనిపించలేదు. ఈ అడవిలో చెట్లకు ఎత్తు తక్కువ ఉన్నట్లుండే. అవును, ఏదో వింతగానే ఉంది. ఎత్తు తక్కువనే కాదు, ప్రత్యేకంగా ఓ ప్రాకారం లాగా కనిపిస్తుంది. ఇది సహజమైన అడవి కాదేమో, ఏదైనా మాయ పన్నారేమో. సేనాని, ఇది దాటితే గల్లారెడ్డి రాజ్యం వస్తుంది. రాణి రాణి, ఆ గల్లారెడ్డిని పద్దానికి బలిస్తాను. ఎక్కడ చూసినా అతని పేరే. ఏ పనుల్లోనూ పొంగి ఎరగడం లేదు, కానీ గల్లారెడ్డి కీర్తి మాత్రం అఖండ జ్వాలలా వెలిగిపోతుంది. ప్రభు, ప్రభు, ఇదొక మాయావనం. ఈ కోటకు ఎదురు చూసినా ముళ్ళకంపలే. అంతా గంధకాల వాసన, ఊపిరాడడం లేదు. ఎవరో పారిపోండి పారిపోండి అని అరుస్తున్నారు. మంటలు మంటలు కంప అంటుకోండి. సేనాని, దారి లేదు, చుట్టూ మంటలే, పగలు. మనం సజీవ మహా అయిపోతున్నాం. మనం అదిగో అటు చూడండి, అటు చెట్టు లేవు అంటే మనకు దారి వదిలారు. పదండి, అటు పదండి. చూడు పూస్తున్నట్లు ఎవరబెట్టి కాస్త దారి కూడా వదిలాడు గల్లారెడ్డి. అమ్మయ్యా, బయటపడ్డాం. ఇప్పుడేది దారి? మనకున్న ఆహారంలో మూడు వందల అగ్నిదేవుడు తినేశాడు. మన ఆహారం సరే, ఏనుగులకి గుర్రాలకి ఏం పెడతాం? ఆంధ్ర రాజ్యంలో ఉన్న సేన కన్నా రెట్టింపు సేనని దేవగిరిని తీసుకొచ్చాం. మూడు వైపుల నుండి సేవలు నష్టపోయాం. ఇక మనం నామమాత్రంగా ఉన్నాం. దేవగిరి రాజులకి ఇది చివరి దండయాత్ర అని సోదరమంతా చెప్పారట. మన ప్రభువు కాకతీయ రాజధానిని ముట్టడించాడు. ఇప్పటికి 12 రోజులుగా కోట ముట్టడం సాధ్యం కానిలేదుట. లోపల నుండి వస్తున్న ప్రతిఘటన చాలా భయంకరంగా ఉందిట. మనమే వెళ్ళలేకపోతున్నాం. ఆ రుద్రమ ఆడపులిలాగా విరుచుకుపడుతుంటే చాళుక్య వీరభద్రుడు సింహలాగా శత్రు సంహారం చేస్తున్నట. ఇక విజయం అసాధ్యమే. విజయం సంగతి భగవంతుడి దొరక. మనం ప్రాణాలతో మన రాష్ట్రాన్ని చేరుకోవాలి. పద ఒకవైపు సమస్త సైన్యము ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తుంటే నా హృదయంలో ప్రణయ వీణలు నచిస్తున్నాయి. అన్నాంబిక తన ప్రేమ చెంతకు వెళ్లి అంగరక్షకుడిగా అహర్నిశలు ప్రియ సాన్నిధ్యాన్ని అనుభవిస్తుంది. యుద్ధంలో విజయం లభించినా సంతోషం కలగటం లేదు. అమ్మా, బాగా అలసిపోయారు, నిద్ర రావడం లేదా? లేదు దాది, ఏవేవో ఆలోచనలు తుమ్మిదల గుంపులా రద్దు చేస్తున్నాయి. వీరభద్రులు ఈ రాజనగరంలోనే ఉన్నారు కదా, వారి రూపం నీ కళ్ళ ముందు నిలిచి నిన్ను నిద్రకు దూరం చేస్తుందేమో తల్లి. రాచనగరంలో ఉండడమే కాదు, ఆయన యుద్ధం చేస్తూ ఉంటే ఆ వేగిరితనం, ఆ నిశితమైన చూపులు,
ఆ పట్టుదల రాజభక్తి, భయంకరమైన కాల విద్రునిలాగా ఉన్న ఆ ప్రళయ సౌందర్యాన్ని చూసి నా మనసు నాకే అందకుండా ఉంది. రేపు సర్వసామంతరాజులతోనూ సభ జరుగుతుందటగా? అవును, సభ జరుగుతుంది. ఆ చాళుక్య ప్రభువు నా కళ్ళ ముందే ఎందన్నో మట్టి కరిపించాడు. ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి నాశనం చేసే సమయంలో అతడు రాక్షసుడిగా, ఆ రాక్షసుడిపై నాకు మోహం ఏమిటి? రాక్షసుడైన మానవుణ్ణి తిరిగి మానవత్వంతో నిలపగలిగిందే ప్రేమ. కానీ నీ పురుషుడు రాక్షసుడు ఎలా అవుతాడు? నీకు రక్షకుడవుతాడు. ఒకే అగ్ని అటు హోమగుండుల్లోనూ ప్రజ్వరులుతుంది, ఇటు చితుగానూ మండుతుంది. దేని విలువ దానిది? హోమం పవిత్రం, చితి అశుభం. అంతే తల్లి. శ్రీ శ్రీ గణపతి దేవ సార్వభౌమ, చక్రవర్తి శిరోధార్యమైన నవరత్న ఖచ్చితమైన ఆ కిరీటాన్ని రుద్రమదేవి శిరస్సులో ఉంచి ఆమెను చక్రవర్తినిగా, కాకతీయ సామ్రాజ్ఞిగా ప్రకటించండి. కాకతీయ సార్వభౌములకు, దైవ స్వరూపులైన యావత్ రాజ్య ప్రజానీకానికి ఈనాడు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. చూడండి, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, బంగారు శరీర ఛాయలవాడు, కోర మీసాలవాడు ఈ నా పక్కనే ఆసీనుడైన ఇతన్ని చూడండి. అడవి దొంగ, గజ దొంగ, చోర సామ్రాట్లు అని ప్రజలకు నిద్ర లేకుండా వెన్నులో దడ పుట్టించింది ఈ మహానుభావుడే. ఎవరు? గన్నారెడ్డా? గజదగ్గు గన్నారెడ్డా? అవును, ఇతడే గోనగన్నారెడ్డి. మహావీరుడు, మహాత్యాగి, మహారాజభక్తుడు. ఇతని ప్రతి అడుగు రాజముద్రతోనే పడింది, ప్రతి చర్య మా అంగీకారంపైనే జరిగింది. సామంతంలో తిరుగుబాటు సంగీతం శృతి చేస్తున్న సమయంలోనే గన్నారెడ్డి శివుని గమనకమయ్యాడు. శత్రువులపై పోరాటంలో జరిపిన యుద్ధంలో సింహభాగం గన్నారెడ్డిదే. దొంగనే అపఖ్యాతిని తన భుజకిత్తులుగా ధరించాడు, భరించాడు. ఇక చాళుక్య వీరభద్రులు ప్రసాదిత్యుడు మా పొగడ్తను స్వీకరించరు. వారి రాజభక్తిని మా చక్రవర్తి ఆత్మనా స్వీకరించారు. ప్రభువులు మరీ ఎక్కువ పొగుడుతున్నారు. కాకతీయ సామ్రాజ్యం, ఈ సామంత రాజుల దేశభక్తిని, గన్నారెడ్డి ప్రభువుల త్యాగాన్ని, కిరీటాన్ని ధరించినంత ఆనందంతో శిరసావహిస్తోంది. కొన్ని రాజకీయ కారణాల వల్ల జాయప్రసేనాల కుమార్తె ముమ్మడాంబికను రుద్రప్రభువు పేరు వహించిన రుద్రమదేవి వారితో ఒక కుహనా వివాహం జరిపించాము. ఇందుకు నేనెంతో గర్విస్తున్నాను. నా కుమార్తె వల్ల ముక్కుపచ్చలారిన రుద్రమదేవి ప్రాణం కాపాడబడింది, కాకతీయ సామ్రాజ్యం కూడా కాపాడబడింది. రాజకుమార్తో పాటు ఎంతో మంది వీరవంతులు యుద్ధ విద్యలో విశారదులైనారు. వీరవంతులు తమ శౌర్యాన్ని నిరూపించుకున్నారు కూడా. ఇది స్త్రీలోకానికే గర్వకారణం. జాయపసేనాని మా కృతజ్ఞతలు చెప్పుకోవడానికే తావివ్వడు, ఇక ప్రతికృతి ఏం చేయిస్తాడు? సామ్రాజ్ఞి రుద్రమదేవి వారు గణపతి సార్వభౌములు కలిసి చాళుక్యవరాజైన మహాదేవ ప్రభువునకు ముమ్మడాంబికాదేవితో వివాహాన్ని నిర్ణయించారు. మరొక ముఖ్య విషయం, ఈ సామ్రాజ్య సింహాసనంపై రుద్రమదేవితో పాటు ముమ్మడాంబిక వారు కూడా ఆసీనులైనందున వీరి ప్రథమ సంతానంలోని ప్రథములే భావి కాకతీయ సామ్రాజ్యాధిపతులని కూడా నిర్ణయింపబడింది. ప్రథమ సంతానం స్త్రీ అయినా పురుషుడైనా ప్రథమ సంతానమే. అమాత్య, మరికొంత వివరంగా చెప్పండి. ముందుగా ముమ్మడాంబికకు సంతానం కలిగినట్లయినా ఆ సంతానానికి సామ్రాజ్యాధికారం లభిస్తుంది. అట్లు కాక రాణి రుద్రాంబికే ముందు సంతానం కలిగినట్లయితే ఆ సంతానానికి సామ్రాజ్యాధికారం లభిస్తుందని రాజశాస్త్రం చేయబడింది ప్రభు. తథాస్తు. రుద్రమ సామ్రాజ్ఞి మా కుడిభుజానికి కూడా సింహాసనాన్ని అధిరోహించే అదృష్టం కల్పిస్తున్నారట. నేను మీ కుడిభుజాన్ని కాను, శ్రీ 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 కాకతీయ చక్రవర్తిని రుద్రమదేవి వార్ల కుడిభుజాన్ని. అదేమో నాకు తెలియదు, మహారాణి వారేమో అసలు మీరు లేకపోతే సామ్రాజ్యమే లేదంటున్నారు. అది మహారాణి వారి ఔదార్యం, అంతేకాని నేను నిమిత్త మాత్రుణ్ణి. అది సరే,
విశాలాక్షరెడ్డిగా పురుషవేషం వేసుకుని వచ్చి యుద్ధంలో తమరు నన్ను 2 మార్లు ప్రాణాపాయం నుండి రక్షించారు కదా, సార్వభౌములకు చెప్పి మీకు మంచి బహుమానమో బిరుదో ఇప్పించవద్దా? చాలు చాలు, మరొక మాట ఈ మాట మీ నోటి వెంట రాకూడదు. 3వ వ్యక్తికి ఈ విషయం తెలిస్తే నేను ఊరుకోను. ఆ సంఘటనలు మనమిరువురమే జీవితాంతం గుర్తుపెట్టుకునేవి. జాగ్రత్త, రహస్యాన్ని జాగ్రత్తగా కాపాడండి. అమ్మో, అలా అయితే నోరు విప్పను. మీ భుజబలం నాకు తెలుసు కదా, అసలు యుద్ధాలతో నా ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటా మాటలు దేవి? మీ నాన్నగారి దృష్టిలో నేనిప్పుడు ఎలా కనిపిస్తున్నానో? ఇది వరకు లాగా నన్ను అసహించుకుంటూనే ఉన్నారా? దొంగవారిని చీత్కరించుకుంటున్నారా? లేదు లేదు, ఆనాటి రాజ్యసభలో నాన్నగారు సిగ్గుతో తలదించుకుని లఘుమారెడ్డి కుమారునితో ఆ వివాహం జరిగితే ఎన్నో అనర్థాలు జరిగేవని గ్రహించుకున్నారట. మా అమ్మగారికి నాన్నగారికి మీ వీరగాథలు చెప్పుకుంటుంటే కాలమే తెలియడం లేదట. ఏది ఏమైనా నిన్ను మీ తల్లిదండ్రులకు జాగ్రత్తగా అప్పచెప్పాను. మీరు పదే పదే మా శిబిరానికి వచ్చి నా గుండెల్లో తీయని మంటల్ని ప్రజలకు గుసగుసలు పోయే అవకాశాన్ని కల్పించవద్దని వేడుకుంటున్నాను. అంటే రావద్దని అన్యాపదేశమా? సరే, వెడుతున్నా. విశాలాక్ష, విశాలాక్ష, ఆగు. అంత కోపం ఎందుకు? నా పేరు మీకు తెలుసుగా, ఆ అబద్ధం పేరు ఉపయోగించవద్దు. మరలా మీరు రమ్మన్నప్పుడే వస్తాను. సెలవు. కోటారెడ్డి ప్రభువులకు అభివాదాలు. మహాప్రభు, రాణివారు తమ దర్శనం కోసం విచ్చేశారు. దయచేయండి మహారాణి. ప్రభు, అమ్మాయి అన్నాంబికి వివాహం మాట ఏం చేశారు? దేవి, వందిభూపాలు తనయుడు. ప్రభు, లకుమారెడ్డి వారికి పశ్చాత్తాపం కలిగి గన్నారెడ్డికి క్షమార్పణ చెప్పి రాజ్యాన్ని అతనికే ఇవ్వజూపాడట. కొడుకు తాను దేశం వదిలి వెళ్ళిపోతానన్నాడట. గన్నారెడ్డి అందుకు ఒప్పుకోడనుకుంటాను. నిజంగా అలాగే జరిగింది. భువనగిరి తమ్ముడు వరదారెడ్డికే ఇవ్వన్నాడట. రాజ్యకాంక్ష బలహీనులకే గాక బలవంతుల మనస్సులను కూడా పాడు చేస్తాయన్నాడట. వర్ధమానపురం మాత్రం తన తండ్రి గుర్తుగా ఏలుకుంటానన్నాడట. అవును, అతనికేం తక్కువ? ఎంతో బుద్ధిమంతుడు, నీతిమంతుడు, శౌర్యశాలి. ఇటు కాకతీయ సామ్రాజ్యము, చాళుక్య రాజ్యము, అటు తమ్ముడు వరదారెడ్డి రాజ్యము, అన్నీ ఆయనకు అనుసంధానంలోనే మనుగడ సాగిస్తాయి. నిజం చెప్పాలంటే గన్నారెడ్డి ప్రభు నా కళ్ళకు శ్రీరామచంద్రమూర్తిలా కనిపిస్తున్నాడు. నిజంగా శ్రీరామచంద్రుడే. ఎంత చక్కని వాడు, ఎంత ఉత్తముడు. మన అమ్మాయిని ఇష్టపడుతున్నట్లు నాకు బాగా తెలుసు. వెళ్ళి అమ్మాయి ఇస్తామని అడిగి ముహూర్తాలు నిర్ణయించండి. శుభం. రాణివారి కోరికను మన్నించడం మా తక్షణ కర్తవ్యం. మీరింతవరకు అడవి బాపిరాజు గారి చారిత్రక నవల ఆధారంగా శ్రీ గోన గంగారెడ్డి నాటకం విన్నారు. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్వహణ జీడిగుంట రామచంద్రమూర్తి. ఇందులో వై హర్షవర్ధన్, ఎన్ రవీంద్రరెడ్డి, కోకా సంజీవరావు, సి మధుబాబు, కె విద్యాసాగర్, బిఎస్ఎస్ శాస్త్రి, గద్దె దుర్గారావు, డాక్టర్ ఎల్ఆర్కే మూర్తి, ఎం భుజంగరావు, పి దశరథరాజులు, ఎంకేఆర్ ఆశాలత, వి మీనాకుమారి, బిహెచ్ కళ్యాణి, బి విజయశ్రీ, వైదేహి పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.